హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కృష్ణ ఏడుస్తూ ఉంటుంది రాసి చెప్పిన మాటలనే తలుచుకుంటూ మనం కలిసి ఉంటే ఇంకా ఎన్నెన్ని ఘోరాలు జరుగుతాయో ఏ మెయిన్ తలకాయి లేచిపోతుందో ఆ తలకాయి ఎవరో ఊహించుకుంటేనే భయంగా ఉంది అని రాసి చెప్పిన మాటలనే తలుచుకుంటూ ఉంటుంది నిజమే కదా పెద్ద తీగారు గ్యాస్ కానీ ఇందాక వెలిగించి ఉంటే ఖచ్చితంగా చనిపోయి ఉండేవాళ్ళు అసలు ఈ మాట వింటుంటేనే తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది ఏం చేయాలి అయినా కూడా నేను గ్యాస్ ఆన్ చేయలేదు అయినా కూడా ఆన్ అయింది ఇంత పెద్ద ప్రమాదానికి నేను కారణమయ్యాను నాకు తెలియకుండానే పంతులు గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది రాసి చెప్పిన దాన్ని బట్టి చూస్తే అత్తయ్య గారితో మాట్లాడి ఎలాగైనా వేరుగా వెళ్ళిపోయేలాగా చేయాలి ఈరోజే నేను ఈ నిర్ణయానికి రావాలి ఖచ్చితంగా పెద్ద ఎత్తు వాళ్ళతో మాత్రం కలిసి ఉండకూడదు వాళ్ళ మంచి కోసమే మేము ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన మనుకి బాగా ఫీవర్ వస్తుంది ఇక ఫీవర్ వచ్చిందని తెలిసి కృష్ణ కంగారు పడిపోతూ ఉంటుంది కృష్ణ మరేమి కంగారు లేదులే ఆఫీస్కి నేను సెలవు పెట్టేస్తాను ఎలాగో ఆఫీస్లో పెద్ద వర్క్ కూడా ఏమీ లేదు పది రోజులకి సంబంధించిన వర్కు ఆ రోజు రాత్రి అంతా మెలకుగా ఉండి మొత్తం చేసేసాను పని కూడా ఏమీ లేదు నువ్వేమీ కంగారు పడకలే అని అంటాడు సరేనండి అలాగే మీకోసం వెళ్ళి నేను కషాయం తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఇక లీవ్ కావాలని మేనేజర్కి మెయిల్ రావడంతో అది చూసి మెయిల్ లేవు శాంక్షన్ చేద్దాం అని అనుకునే సమయంలో రాసి అంతా వింటుంది మనోభావ గారికి జ్వరం వచ్చిందా కృష్ణ ఏమో సపర్యలు చేస్తూ కూర్చుంటుందా ఇలా తను సపర్యలు చేస్తూ కూర్చుంటే తరువాత తర్వాత ఇద్దరు కలిసిపోతారు ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగిపోతుంది దాని తర్వాత కృష్ణ తల్లైపోతుంది దీనికి అంతటికీ ఈ సెలవే కారణమవుతుంది కాబట్టే నేను అస్సలు ఈ సెలవు ఇవ్వకూడదు ఈ సెలవు ఇవ్వకుండా మనోభావని ఆఫీస్కి వచ్చేటట్టు చేస్తాను నేనే తల్లిని అవ్వాలి నేనే ముందు ఇంటికి తల్లినయ్యే నా బిడ్డ ఇంటికి వారసుడు అవ్వాలి ఇది మాత్రం నా లక్ష్యం దేనికోసం ఎవరు అడ్డు వచ్చినా అస్సలు సాయించేది లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక మేనేజర్ గారికి రాసి ఫోన్ చేసి ఎవరు లీవ్ అడిగినా మీరు ఇవ్వద్దు అని చెప్తుంది మేడం మేడం అలా కాదు మనోసారి అడిగారు అని అంటే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా ఎవ్వరైనా కూడా లీవ్ అడిగితే నువ్వు అస్సలు ఇవ్వకూడదు కుదరదని చెప్పు అని అనగానే అలాగే మేడం అని అంటాడు ఇక లీవ్ వస్తుందా రాదా అని మనం ఎదురు చూస్తూ ఉండగా ఎంతలోపు మేనేజరే ఫోన్ చేసి సార్ లీవ్ ఇవ్వడం కుదరదు సార్ మేడం ఎవరిని లీవ్స్ ఇవ్వద్దని ముందే నాకు చెప్పింది అని చెప్పగానే అలాగా అదేంటి లీవ్ ఇవ్వకపోవడం ఏంటి అని అంటే ఏమో సార్ మీరు చెప్పినట్టు చేయడం మా ధర్మం కదా మేడం చాలా సీరియస్గా చెప్పారు అని చెప్పగానే అర్థమైపోతుంది మనంకి రాసి కావాలని ఇదంతా చేస్తుంది ఏం చేస్తాం ఇక్కడ ఉండి ఎలాగో బెడ్ మీద పడుకోవడమే కదా అదే ఏదో అక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటాను బాగోపోయినా తప్పదు కదా గొడవలు పడితే ఏమొస్తుంది ఇప్పటికే మనశ్శాంతిని కోల్పోయి అందరం బాధలో ఉన్నాము ఇంకా ఇంకా గొడవలు పట్టడం నాకు ఇష్టం లేదు అని అనుకుంటూ మెల్లగా రెడీ అవుతూ ఉంటాడు అదేంటండి కషాయం తీసుకొని వచ్చేలోపు మీరు రెడీ అయ్యారేంటి ఎక్కడికి హాస్పిటల్కా డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయనే వచ్చి మీకు ఇంజెక్షన్ చేస్తారు కదా మీరెందుకండి రెడీ అయ్యారు అని అంటే అయ్యో కృష్ణ హాస్పిటల్కి వెళ్ళడానికి కాదు నేను రెడీ అయింది అని అంటాడు హాస్పిటల్కి కాదా మరి ఇంకెక్కడికండి అని అంటే ఆఫీస్కి అని చెబుతాడు ఆఫీస్కా ఇంత ఫీవర్లో మీరు ఆఫీస్కి వెళ్ళడం ఏంటండి మీరే కదా చెప్పారు ఆఫీస్లో ఏ వర్కు లేదు అని అలాంటప్పుడు ఇంత మీరు అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏముంది అని అంటే లీవ్ ఇవ్వడం కుదరదన్నారు అందుకనే ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని చెప్పగానే ఏంటండి ఏం జరుగుతుంది మీ ఆఫీస్లో మనుషులు అనుకుంటున్నారా గొడ్డులు అనుకుంటున్నారా గొడ్డును కూడా ఇలా చూడరు మనుషుల్ని ఇంత హీనంగా చూస్తున్నారేంటి అది ఒక ఆఫీసేనా అందులో రూల్సేనా అసలు ఇదేనా మొన్నేమో ఫ్యాన్లు ఏసీలు లైట్లు లేకుండా రాత్రి అంతా మిమ్మల్ని ఆఫీస్లో కూర్చోబెట్టి పని చేయించారు ఈరోజేమో నూట మూడు డిగ్రీల జ్వరంతో ఉన్న మిమ్మల్ని మీకు సెలవు కూడా ఇవ్వకుండా ఆఫీస్కి రమ్మని అంటున్నారు ఎవరు ఎవరిదంతా చేస్తున్నారు మనోనే కదా నేను వెళ్ళి నేను వెళ్ళి హర్షని అడుగుతాను హర్షనే కదా ఇదంతా చేసేది ఎండి హర్షనే కదా హర్షని నిలదీస్తాను అని అంటే కృష్ణ చేపట్టుకుంటాడు ఒక్క మాటను అడిగినా నా మీద ఒట్టు ఇప్పటికే మన వల్ల పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంటే నా ఉద్దేశం మనం వాళ్ళని ఇబ్బందులు పెట్టడం లేదు పరిస్థితులు బాగోక తాడే పామయ్యి మన వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు నువ్వు ఏమీ అనద్దు నా జ్వరం తగ్గిపోతుందిలే కృష్ణ ఇంట్లోనే ఉంటే గొడవలు అవుతూ ఉంటే ఇంకా ఇంకా నాకు బాగోదు అక్కడికే వెళ్తాను దయచేసి ఒక్కసారికి వదిలే అని చెప్తూ ఉంటాడు మనో కృష్ణతో ఇంకా అతి కష్టం మీద బ్యాగు తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉన్నా మనోని చూసి రాసి ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది చూసేవా బావా రాసితో పెట్టుకుంటావా రాసిన మజాక అంతకుముందు ఒక్కసారి పెళ్ళైన కొత్తలో హర్షతో పాటు నేను కూడా ఆఫీస్కి వచ్చి జాబ్ చేస్తాను అన్నాను అప్పుడు ఎగిరి గంతేశాడు ఆఫీస్కి రావడమేంటి ఇంట్లో చక్కబిద్దుకుంటే చాలు ఇంట్లో స చక్కదిద్దుకోలేని మనుషులు ఆఫీస్కి వచ్చి వెలగబెట్టేదేముంది అని నా గురించి చులకనగా మాట్లాడతావా ఇప్పుడు చూడు ఏమైందో ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఇదే బావా ఇది కేవలం శాంపిల్ మాత్రమే నిన్ను అక్కడ ఆఫీస్ బాయ్ కంటే హీనంగా నేను చేసేస్తాను నీ చేతిలో టీ ట్రే ఇచ్చి అందరికీ రమ్మని కూడా నేను చెబుతాను ఏమనుకుంటున్నావో ఏమో అని అనుకుంటూ ఉంటుంది ఇంక ఈ ఆనందాన్ని తల్లితో పంచుకోవాలనుకుంటుంది పక్కకి వస్తుంది ఇక దమయంతికి ఫోన్ చేయాలనుకుంటూ ఉండగా ఇంతలోపు హర్ష వస్తాడు వచ్చి రాసి గారు ఆఫీస్కి నేను బయలుదేరుతున్నాను మీరు ఇంకా రెడీ అవ్వలేదేంటి అని అంటే ఆఫీస్కి నేను కూడా వస్తాను కొంచెం లేటుగా వస్తాను అని సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి సిగ్గుపడుతున్నావా రాసి సిగ్గులో చాలా అందంగా ఉన్నావు అని అంటూ ఉంటుంది రాసి ఇక తరువాత హర్ష వెళ్ళిపోయాక రాత్రి జరిగింది రాసి ఒక్కసారి గుర్తు చేసుకుంటుంది హర్ష తనని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం అలాగే రాశి నీ కడుపులో బిడ్డ పోయిందని నువ్వు చాలా బాధపడుతున్నావు ఆ రోజు నేను నీతో ఒక మాట అన్నాను గుర్తుందా పోతే మరో బిడ్డ వస్తుంది నీ కానీ ఏదైనా జరిగితే మళ్ళీ నీ ప్రాణాలు వస్తాయా అని అన్నారు హర్ష గారు అన్నది నిజమే కానీ బిడ్డ పోవడానికి కారణం నేనే కదా కృష్ణ కాదు కదా బిడ్డ నా అజాగ్రత్త వల్ల నా నిర్లక్ష్యం వల్ల బిడ్డ పోయింది కానీ నా నిర్లక్ష్యం కృష్ణ మీద వేసేశాను సరేలే దాని గురించి పదే పదే ఎందుకు ఆలోచించడం ఆయన నేను మళ్ళీ ప్రేమగా ఒక్కటయ్యాము కదా మళ్ళీ పండంటి బిడ్డ మా కడుపున పడతారు ఈసారి పండంటి బిడ్డని కంటాను ఈ ఇంటికి వారసుని చేస్తాను నువ్వు గ్రేట్ రాసి ప్రతిదీ నీకు భలే అనుకూలంగా మారిపోతుంది ప్రతి ఒక్కటి నీకు ఎంతో మంచి జరుగుతుంది వెంటనే అమ్మకి ఫోన్ చేయాలి అని అనుకుంటూ దమయంతికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక దమయంతి రాసి ఏంటా ఇంకా ఫోన్ చేయలేదనుకున్నాను అయినా నా కూతురు ఆ కృష్ణలాగా ఏదైనా ఖాళీగా కూర్చుంటుందా తిని పడుకుంటుందా కాదు కదా అంత పెద్ద ఆఫీస్కి వెళ్తుంది ఎండీ భార్య హోదాలో తను వెలగబెడుతుంది తన పనిని అలాంటి నా కూతురు ఖాళీగా ఉంటే ఫోన్ చేయలేదేంటి అని కంగారు పడాలి అంత బిజీ అయిపోయింది నా కూతురు నా కూతురు ఫోన్ కోసం ఎదురు చూడాల్సినంత బిజీ అయిపోయింది అంతా నా కూతురు అదృష్టం అది అని అనుకుంటూ అమ్మ రాసి ఎలా ఉన్నవే అని అడుగుతుంది అమ్మ నాకేంటి చాలా హ్యాపీగా ఉన్నాను అన్ని పండుగలు కలిసి ఒకే రోజు వస్తే ఎలా ఉంటుంది ఊహించుకోవడానికే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా అలా ఉంది నా పరిస్థితి అని చెప్తే నా కూతురు ఇంత ఆనందంగా ఉన్నానని చెబుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అమ్మా నువ్వు బాధపడితే నాకు బాధ కానీ నువ్వు ఆనందంగా ఉంటే అంతకంటే నాకు ఏం కావాలమ్మా అయినా నీ ఆనందానికి కారణం ఏంటి అని అంటే ఒకటి కాదమ్మా వంద కారణాలు ఉన్నాయి అని చెబుతుంది వంద కారణాల రాసి ఏంటమ్మా అవి అని అంటే సరే ముందు నేను చెప్పేది ఒకటి విను ఏం జరిగిందంటే కృష్ణయేమో ఒక దొంగోడిని పురమాయించింది వాడికి డబ్బిచ్చి అత్తయ్య గారి మీద హత్యా ప్రయత్నం చేస్తే తను కాపాడినట్టు బిల్డప్ ఇచ్చింది నిజంగా అందరం నమ్మేశాము నేను కూడా నమ్మేశాను అత్తయ్య గారి ప్రాణాలని కృష్ణే కాపాడిందని అందరూ తనని అంత ఎత్తునే నించోబెట్టారు తరువాత రోజే నాకు అర్థమైంది అదంతా కృష్ణ కట్టు కథ అని ఆ దొంగకి డబ్బిచ్చి మరీ కావాలని ఇంటి మీదకి పంపించిందని తెలిసి అందరి ముందుకు ఆ దొంగని చొక్కా పట్టుకొని లాక్కొచ్చి వెంటనే అంత ఎత్తున నిలబడి ఉన్న కృష్ణని పాతాలంలోకి పడేసేటట్టు చేశాను అందరూ అప్పటి వరకు మెచ్చుకుంటూ నిజం తెలిసేసరికి అందరూ కృష్ణని తిడుతూ వచ్చారు అని చెప్పగానే అవున రాసి అంత జరిగిందా ఆ కృష్ణ అంత పనిచేసిందా అని అంటే అమ్మా మా రెండు కుటుంబాల్ని కలిపేయాలని తెగ ఉవ్విళ్ళిరుతుంది తెలుసా కడుపు నిండా తిండి తినట్లేదు కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదు ఆ కృష్ణకి ఇదే పని ఇదే ధ్యాస పెద్ద అత్తయ్యని అత్తయ్యని కలిపేయాలని ఎంతకు ముందులాగా కలిసి ఉండాలని తెగ ఆరాట పడిపోతుంది అని అంటే దానికి అదేం పోయే కాలమే మేము ఉండము మాకు ఇష్టం లేదు మొర్రో అని మీరు మెత్తుకు మొత్తుకుంటుంటే సిగ్గుండర్లా అని అంటే అయ్యో అమ్మ దానికి సిగ్గు కాదమ్మా దానికి కావాలి అందరూ కావాలి పెద్ద అత్తయ్య మామయ్య మరిది అందరూ తనకి కావాలి పరాయి వాళ్ళు అన్న భావమే తనకి లేదు అందరూ నా వాళ్ళు అనుకుంటుంది అక్కడే వచ్చింది చిక్కు నాకేమో అలా ఇష్టం లేదు పెద్దత్తయ్య గారి నోట్లో నాలిక ఉండదు చిన్నత్తయ్య గారు అలా కాదు మేం కలిసిపోతే ఎక్కువ నాకే నష్టం జరుగుతుంది అందుకనే కలవకుండా ఉండాలని ఇంకో ప్లాన్ వేశాను అని అంటుంది ఆప్లా నేంటమ్మా అని చెప్పగానే గుడికి వెళ్ళాను ఎప్పుడూ కృష్ణ గుడులని పంతుళ్ళని దేవుళ్ళని బాగా భజనలు చేస్తూ ఉంటుంది కదా తన వీక్ పాయింట్ని ఆసరాగా తీసుకొని పంతులు గారికి డబ్బులు ఇచ్చి రెండు కుటుంబాలు కలిస్తే ఎవరో ఒకరు చచ్చిపోతారు ఒకలేంటి ఎంతమందైనా చచ్చిపోవచ్చు అని అతనితో చెప్పించాను ఇప్పుడు కృష్ణ అదే నిజమని నమ్ముతుంది పిచ్చి మాలోకం అని అంటే ఇక దమయంతి పక్కపక్క నవ్వుతుంది ఈ రోజుల్లో కూడా అలాంటి మాటలు నమ్ముతున్నారు అంటే అది ఎవరో కాదు ఈ పిచ్చి కృష్ణే అని చెప్తూ ఉంటుంది అవునమ్మా దానికి అగ్నికి ఆద్యం కూడా పోశాను ఈరోజు ఏం జరిగిందో తెలుసా వంట ఇంట్లో గ్యాస్ లీక్ చేశాను గ్యాస్ లీక్ చేసి కృష్ణే లీక్ చేసి మా పెద్దతయ్య గారిని చంపబోయింది అని క్రియేట్ చేశాను ఇది కూడా అందరూ నమ్మేశారు మా పెద్ద అత్తయ్య గారు హర్ష అయ్యో కృష్ణ కూడా నమ్మేసింది నేనే పొరపాటున గ్యాస్ తిప్పేశానా అని తనకి భ్రమ కలిగించాను అని చెప్పగానే నవ్వుతూ ఉంటుంది దమయంతి నవ్వొచ్చేస్తుందమ్మా నా కూతురు ఎంత తెలివిగలది ఎప్పుడైపోయిందని నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో అని అంటూ ఉంటే అమ్మ ఈ రెండే కాదు ఇంకోటి కూడా చేశాను మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు మనోభావ గారికి ఫుల్ డోస్ ఇచ్చాను ఆయనకి జ్వరం వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు భార్య చేత సేవలు చేయించుకున్న గొప్ప అదృష్టవంతుణ్ణి అని ఫీల్ అయిపోదాం అనుకున్నాడు కానీ నేనేం చేశానో తెలుసా అంత జ్వరంతో ఆఫీస్కి పంపించాను అక్కడ పని చేయించడానికి అని చెప్తుంది అలాగే చెయ్యాలమ్మా అలాంటి వాళ్ళని అలాగే చేయాలి రాసి నువ్వు ఇలాగే కంటిన్యూ చెయ్యు అని చెప్తూ ఉంటుంది దమయంతి అమ్మ త్వరలోనే నువ్వు శుభవార్త కూడా వింటావు నువ్వు అమ్మ మమ్మీ కాబోతావు అని అంటూ ఉంటే అమ్మ నిజమా అని అంటే అవునమ్మా ఆయన నేను ప్రేమగా ఉన్నాము నెల తిరిగేసరికి మళ్ళీ నా కడుపున పండంటి బిడ్డ పడతాడు అంతకు ముందులాగా కాదు ఈసారి చాలా జాగ్రత్తగా బిడ్డని కానీ తీరుతాను అని అంటే అమ్మ రాసి నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆఖరిలో నువ్వు చెప్పావే ఆ విషయం గురించే నాకు కంగారుగా ఉంది ఎందుకంటే ఐదు నెలలు వచ్చినా కూడా నువ్వు నువ్వు చేసిన నిర్లక్ష్యానికి బిడ్డని పోగొట్టుకున్నావు చివరికి ఎలాగో కృష్ణ మీద తోసేసామనుకో కానీ ఇప్పుడిప్పుడే నువ్వు ఆరోగ్యంలో కొంచెం కోలుకుంటున్నావు మళ్ళీ అలాంటిది ఏదైనా జరిగితే నీ ప్రాణాలే పోతాయని డాక్టర్ చెప్పిందమ్మా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా కొన్నాళ్ళు దూరంగా ఉంటే మంచిదేమో కదమ్మా అని చెప్తూ ఉంటుంది అమ్మా అదేమీ కాదులే నువ్వు అవన్నీ వదిలేసే అని రాసి మాట్లాడుతూ ఉంటుంది అయితే ఈ మాటలన్నీ కూడా లీలావతి ఇంకా రాజేశ్వరి ఇద్దరు వెనకే ఉండి ఆ మాటలన్నీ వింటారు అసలు వాళ్ళిద్దరూ బయటకు ఎందుకు వస్తారు అంటే రాశిని పిలిచి రాశితో మాట్లాడాలి రాశికి ఏదైనా దోషం ఉందేమో అందుకనే తన బిడ్డ పోయింది ఆ దోషం పోవడానికి పంతులు గారిని పిలిపించి ఇంకా హోమాలు జపాలు అవి చేయించాలి తనతో ఒకసారి మాట్లాడాలి ఆ హోమం జపాలు అన్నీ అయిపోయిన తర్వాత రాజేశ్వరి వాళ్ళు ఆ ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఇక రాశితో మాట్లాడడానికి ఇద్దరు అత్తయ్యలు రాగానే ఈ మాటలన్నీ వాళ్ళిద్దరూ వింటారు విని మొకరు ఒకరు చూసుకొని చాలా షాక్ అవుతారు ఇక రాశిని లీలావతి కొట్టడానికి చెయ్యెత్తుతుంది రాజేశ్వరి ఆ చేయి పట్టుకుంటుంది వద్దక్కయ్యా వద్దు ఇలాంటి వాళ్ళ ఒంటి మీద చేయి వేసి నీ గౌరవాన్ని నువ్వు తగ్గించుకోవద్దు అశుద్ధం మీద రాయి వేస్తే వళ్ళంతా తుల్లుతుందంటారు ఇలాంటి వాళ్ళని కొట్టినా అంతే ఇలాంటి వాళ్ళని ఎలా చేయాలో అలా చేయాలి నువ్వు కొట్టద్దు తిట్టద్దయ్యా అని చెప్పి రాజేశ్వరినే లీలావతిని ఆపుతుంది ఈ రోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది అన్నది మరి చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్